నమస్కారం. నా పేరు రాఘవేంద్ర అనందాస్. కస్తూరి శివరావు అద్భుత హాస్యనటుడు, మూకీ చిత్రాల వ్యాఖ్యాత, తెలుగు సినీ రంగంలో తొలి స్టార్ చిత్తూరు నాగయ్య గారు అయితే, తొలి కమేడియన్ స్టార్ కస్తూరి శివరావు గారు. కస్తూరి శివరావు కాకినాడ, తండ్రి ఉపాధ్యాయుడు, కానీ శివరావుకి చదువు అవ్వలేదు. కానీ అమోఘమైన తెలివితేటలు, తెర మీద బొమ్మ వస్తుంటే ఆ నటుల హావభావాలను వివరిస్తూ డైలాగులు చెప్తూ రక్తి కట్టించేవారు శివరావు గారు. ఆ విధంగా పేరు పొందిన శివరావు గారు అటు ఫిలిం ఇండస్ట్రీకి, ఇటు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. శివరావు 1939లో వర విక్రయంతో సినీ తెర మీద కనిపించారు. ఇక అక్కడి నుంచి బాలరాజు, లైలా మజ్ను, స్వర్గసీమ, రక్షరేఖ ఇలా చాలా సినిమాల్లో హాస్యనటుడిగా నటించారు కస్తూరి శివరావు. ఆయన రూపం ప్రత్యేకం, ఆయన గొంతు ప్రత్యేకం. 1949లో గుణసుందరి కథ సినిమాకి మంచి పేరు వచ్చింది శివరావు గారికి. ఆ రోజుల్లో శివరావు 100,000 రూపాయల పారితోషికం తీసుకున్నాడంటే ఆయన డిమాండ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సైకిల్పై వెళ్ళే శివరావు బాగా స్థితికొచ్చి ఖరీదైన కార్లో తేలిపోతూ వచ్చిన డబ్బును 1950లో పరమానంద శిష్యుల కథ ఏఎన్ఆర్ గిరిజలతో తీసి డైరెక్ట్ చేసి చేయి కాల్చుకున్నాడు. చూస్తుండగానే ఇల్లు, కారు అప్పుల కింద పోయాయి. మళ్ళీ పాత సైకిలే. అప్పటికే కొత్త నటులు రేలంగి, రమారెడ్డి గారు వచ్చేశారు. క్రమక్రమంగా శివరావుని జనం మర్చిపోయేసాగారు. అలాగే ఫిలిం ఇండస్ట్రీ కూడా ఆయన టైంకి రాకపోవడం, తాగడం ఇవన్నీ చూసి దూరం పెట్టేశారు శివరావు గారిని. దాంతో బ్రతుకు భారంగా తయారై ఆంధ్ర ప్రాంతానికి వచ్చి నాటకాలాడి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవారు కస్తూరి శివరావు గారు. అప్పుడప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయనకు ఆర్థిక సాయం చేసేవారు. కస్తూరి శివరావు గారు నటించిన కొన్ని చిత్రాలు 1948లో బాలరాజు, లైలా మజ్ను, 1949లో హీరోగా గుణసుందరి కథ, 1950లో నిర్మాతగా దర్శకుడిగా ఏఎన్ఆర్ గిరిజలతో పరమానంద శిష్యుల కథ, స్వప్నసుందరి, శ్రీ లక్ష్మమ్మ కథ, మంత్రదండం, శ్రీ సాహసం, ఇద్దరు పిల్లలు, పాండురంగ మహత్యం, అప్పు చేసి పప్పుకూడు, రాజమకుటం, సీతారామ కళ్యాణం, ముగ్గురు మరాఠీలు, మాయలమారి, మంది మార్బలంతో నిండా బతికిన శివరావు గారు చివరికి ఆదాయం లేక అనారోగ్య పాలై నాటకం ఆడేందుకు తెనాలి వచ్చి ప్రేక్షకులను నవ్వించి వారిచ్చిన డబ్బును తీసుకొని రైల్వే స్టేషన్కు వచ్చి బల్లపై కూర్చొని, ఏమిటి దేవుడా, నా జీవితం ఇలా అయిపోయింది, నా పిల్లం పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి, ఎలా సాధాలి అని అలా అనుకుంటూ అలాగే నిద్రలోకి వెళ్ళిపోయాడట. అక్కడ ఎవరు ఆయన గుర్తుపట్టలేదు. చివరికి ఒక అభిమాని, వెంకటరామయ్య అనే అభిమాని, ఆయన చూసి అయ్యో శివరావు గారే ఇది అని ఆయన శవాన్ని తీసుకొని కారులో, కారు డిక్కీలో
పంపించారట మద్రాసుకి. అయితే ఎవరు ముందుకు రాలేదు శవాన్ని తీసుకుపోవడానికి, అందుకే టిక్కీలో పెట్టి పంపించారు. మద్రాసు చేరిన ఆయన శవం అక్కిరే నాగేశ్వరరావు గారు, పేకేట్ శివరాం గారు దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. ఇలాంటి చావు పగవాడికి కూడా రాకూడదు. టాకీ చిత్రాలు రంగప్రవేశం చేయకముందు మూకీ చిత్రాలకి అద్భుతంగా వ్యాఖ్యానం చెప్పి స్టార్ కమెడియన్గా గాయకుడిగా వెలిగి ఖరీదైన కాలంలో తిరిగి అదృష్టం కలిసిరాక ఆస్తులు పోగొట్టుకుని అనామకుడిగా మరణించాడు కస్తూరి శివరావు, ద గ్రేట్ కమెడియన్. 1913 మార్చి 6న కాకినాడలో జన్మించిన కస్తూరి శివరావు జయంతి. ఈ సందర్భంగా ఆ మహానటుడిని గుర్తు చేసుకుందాం, గౌరవిద్దాం.